నేటి ప్రభుత్వాలు మానవ హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడుతున్నాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ నిరసన వ్యక్తం చేసింది. సంఘటిత ఉద్యమాల ద్వారా సాధించిన మానవ హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సంస్థ నేతలు మండిపడ్డారు. భారతదేశంలో రాజ్యాంగ ప్రకటిత ప్రాథమిక హక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడటం ఆవేదన కలిగిస్తుందంటూ అభిప్రాయపడ్డారు. ఐరాస మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడ ప్రజాశక్తి నగర్, శిఖామణి సెంటర్, చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయం మీటింగ్ హాల్లో ఓపీడీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సందర్భంగా ఓపీడీఆర్ ప్రధాన కార్యదర్శి వి హనుమంతరావు మాట్లాడుతూ, ప్రపంచంలో వివిధ దేశాల ప్రజలు అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా మానవ హక్కులు సాధించుకున్నారు. ఐరాస సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన గాని, వివిధ దేశాల రాజ్యాంగాలలో ప్రకటింపబడిన హక్కులు గాని ప్రజల త్యాగాల ఫలితంగా వచ్చినవేనన్నారు. భారత రాజ్యాంగంలోనూ ఆక్రమంలోనే హక్కులు చోటు చేసుకున్నాయన్నారు. కానీ ఈ హక్కులు అడుగడుగునా ఉల్లంఘింపబడుతున్నాయని అన్నారు. ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు, ముఖ్యంగా 2014లో మతతత్వవాదులు అధికారంలోకి వచ్చిన తరువాత హక్కుల ఉల్లంఘన మరింత తీవ్రమైందన్నారు. మతతత్వ బీజేపీ ప్రభుత్వం ప్రజల భావ ప్రకటన హక్కును, ఆహారపు స్వేచ్ఛను, నిరసన తెలిపే హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తూ ప్రజలపై అణచివేత ప్రయోగిస్తోందన్నారు. అందువల్లనే కార్ల్ మార్క్స్ చెప్పినట్లు ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు అమూల్యమైన ఆదర్శ ప్రతిపాదనలుగానే ఉంటాయని, అందరికీ హక్కుల పేరుతో సమాజంలోని ఒకరో కొద్దిమందికో హక్కులు మాత్రమే అందుబాటులోకి వస్తాయన్నారు. ఉద్యమాలు నిర్మాణం తప్ప హక్కుల సాధనకు మరో మార్గం లేదని అన్నారు. కనుక ప్రజల యొక్క పోరాటాలు లేకుండా మానవ హక్కులు అనేవి లేవు, రాలేదు. అందువల్లనే ఓపీడీఆర్ ఉద్యమించేటువంటి హక్కుని ప్రాథమికమైనటువంటి ప్రజాస్వామిక హక్కుగా భావిస్తుంది. ఆ హక్కు నుంచే మిగిలిన హక్కులన్నీ కూడా వచ్చాయని ఒక నమ్మకంతో ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ పనిచేస్తూ వస్తుంది. సరే, ఈ క్రమంలోనే భారతదేశంలో అమల్లోకి వచ్చినటువంటి హక్కుల్ని మనం పరిశీలించినప్పుడు భారతదేశంలో హక్కులు అనేవి రాజ్యాంగపరంగా ప్రకటింపబడినప్పటికీ ఆ హక్కులు అమలు అనేదాన్ని పరిశీలిస్తే మనకి సామాన్య ప్రజానీకానికి హక్కులు అందుబాటులోకి రానివిగానే మిగిలిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 1991 ప్రపంచీకరణ ఆర్థిక విధానాలని భారతదేశ పాలక వర్గాలు నెతికెత్తుకున్న తరువాత, ఇక 2014 బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా మతత్వవాదులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హక్కులు అనేవి మరింత దారుణంగా ఉల్లంఘింపబడుతూ ప్రజల మీద చాలా తీవ్రమైనటువంటి అణచివేతని ప్రయోగించడం అనేది మనం చూస్తూ ఉన్నటువంటి ఈరోజు ప్రజల యొక్క భూములను లాక్కుంటున్నారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని, ఆ హక్కుల చట్టాలని మొత్తాన్ని కూడా రద్దు చేసేస్తున్నారు. తర్వాత మహిళల మీద, దళితుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, మైనారిటీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 12 సిద్ధార్థ ఆడిటోరియంలో ఇన్కెండో 2018 రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ వెల్లడించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జరగనున్న ఈవెంట్కు రాష్ట్రంలోని పలు కాలేజీలకు చెందిన 1000 స్టూడెంట్స్ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, మనోవికాసాన్ని వెలికితీయడంలో ఈవెంట్స్ దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఉదయం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలవడం కోసం ఈ నెల 12 సిద్ధార్థ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయిలో ఇన్కెండో 2018 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మెగా ఈవెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 1000 విద్యార్థులు హాజరవడంతో పాటు ప్రతిభకు సంబంధించిన వివిధ అంశాల్లో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ మెగా ఈవెంట్ను తమ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తుండగా వివిధ కళాశాలల నుంచి హాజరయ్యే విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇన్కెండో ఈవెంట్లో క్విజ్, ఫ్లోర్ క్రాసింగ్, దలాల్ స్ట్రీట్ షేర్ మార్కెట్, యాడ్ మ్యాట్,
50 కా ఫండా, మైండ్ ఇట్, ఇన్కెండో కబాడీ లీగ్, మిస్టర్ అండ్ మిస్ ఇన్కెండో, డాన్స్ టు ట్రిబ్యూట్ వంటి అంశాల్లో విద్యార్థులు పోటీ పడనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఈవెంట్ కు సంబంధించిన రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు, కళాశాల డీన్ డాక్టర్ రాజేష్ సి జంపాల, కామర్స్ విభాగాధిపతి కె నారాయణరావు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కామర్స్ విద్యార్థులందరూ కూడా కలిసి కామ్స అనే ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇంటర్ కాలేజియేట్ ఈవెంట్స్ని స్టేట్ వైడ్గా కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. ఇది రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. దీంట్లో 5 రకాలైనటువంటి ఫార్మల్ ఈవెంట్స్ని, దాంతోపాటు మరికొన్ని ఇన్ఫార్మల్ ఈవెంట్స్ని కూడా దీంట్లో కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇది విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలని, వాళ్ళ యొక్క సృజనాత్మకతని వెలికి తీయడానికి ఎంతో దోహదపడుతుంటాయి. ఇవి విద్యార్థుల యొక్క మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి గురించి కూడా వీళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మా కళాశాలలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా విద్యార్థులే వాళ్లే నిర్వహించుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి ఆ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం కానివ్వండి, దాని ప్రణాళికలు కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, లేక ఇతరత్ర కానీ అన్నీ కూడా మా విద్యార్థులు దాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళే ఈవెంట్ మొత్తం కూడా లెక్చరర్స్ యొక్క సలహాలతో వాళ్లే ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే విద్యార్థులు కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ని గురించి కూడా వాళ్ళు కొంత నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కొంత నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఎలా నిర్వహించుకోవాలి ఏంటి అన్న ఆలోచన వాళ్ళకి జరుగుతుంది. ఇక్కడ దాదాపు పెట్టేయడానికి అవకాశం ఉంది. ఇది 12వ తారీఖున మా కళాశాలలో 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సాయంత్రం 6 గంటలకు దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఈ ఇన్కెండో 2K18 అనే పేరున, ఆ ఈవెంట్ పేరున దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇన్కెండో 2K18 ఆ పేరుని దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమంలో రావాలి జగన్ కావాలి జగన్ కోలాహలంగా సాగుతోంది. ఇందులో భాగంగా 58వ రోజున 35వ డివిజన్ పరిధిలోని ప్రైజర్పేటలో కొండ ప్రాంతాల్లో పర్యటించారు. కొండ ప్రాంత వాసుల సమస్యలను పరిష్కరించడంలో పాలక టీడీపీ నాయకులు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. డప్పు వాయిద్యాలు, కార్యకర్తల కోలాహలం నడుమ వెల్లంపల్లి శ్రీనివాస్ 35వ డివిజన్ పరిధిలోని ప్రైజర్పేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 35వ డివిజన్ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా పాలక టీడీపీ నాయకులు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కొండ ప్రాంత వాసులు సరైన మెట్ల మార్గం లేక డ్రైనేజీ పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొండ ప్రాంతాల వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంత వాసుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ జమల పూర్ణమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ప్రైజర్పేట ప్రాంతంలో సమస్యలు కౌన్సిల్లో ప్రస్తావించినా ప్రతిపక్షం కావడంతో పరిష్కరించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు యొక్క వైఫల్యాన్ని ప్రజలకు తెలియపరచడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లేనరీలో ప్రకటించారో నవరత్నాలే అది ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడం, ఈరోజు ఈ కొండ ప్రాంతంలో చాలామంది మెట్లు ఎక్కలేక 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఒక వాళ్ళు ఇప్పటికొక కొండ ప్రాంతం నివసిస్తే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పని ఈరోజు ఆ ఇళ్లని కట్టకుండానే అమ్మే విధంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ని బాహుబలి సినిమా సెట్టింగ్లో చూపెడతారో అదేవిధంగా పేదలకు కూడా ఇల్లు కట్టకుండానే కట్టినట్టుగా వాళ్ళని మబ్బి పెడుతూ మీకు ఇల్లు కావాలంటే చంద్రబాబు కోటేయాలని చెప్పిన ఒక కాగితాలు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ ఇళ్ళ వాల్యూ కట్టుబడికి ఎవరైనా సామాన్య మాజులు కట్టుకుని 3 లక్షలు అయ్యే ఇళ్ళని అది 6 లక్షల 50 వేలని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి సొమ్ము ఒకటి సోపు ఒకటి లాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి వ్యవహారం కనబడుతుంది. ఈ విధంగా అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి కనబడుతుంది. అందరికీ కూడా మేము ఒకటే భరోసిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజు 49 లక్షల ఇల్లు కట్టించి పేదవాళ్ళని ఆదుకున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవారికి ఇల్లు ఇచ్చే విధంగా మా యొక్క పథకం ఉందని కూడా తెలియపరుచుకుంటున్నాం. పెన్షను ఈరోజు అందరికీ 70 ఏళ్ళ వయసులో కూడా పొరపాటున పంతరు కార్డులో వయసు తక్కువగా ఉన్న వల్ల పెన్షన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొండ ప్రాంతం కూడా
మా కార్పొరేటర్ గారు మన పూర్ణమ్మ గారు ఎంత కష్టపడి ఫైట్ చేసినా కానీ నగరపాలక సంస్థ కనీసం వీళ్ళకి సహకరించకపోవడం, చాలా వరకు కాలువలు ఇబ్బంది పడడం, డ్రైనేజ్ వాటరు ఇళ్ల ముందు నుంచి అక్కడే స్ట్రక్ అయిపోవడం, అనేక మార్లు కమిషనర్ గారిని ఆఫీసర్ని మేయర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కూడా పట్టించుకునే దాఖలు లేదు. ఎన్నో సమస్యలు చెప్పుకుంటున్నారు, కాకపోతే నేను ఎన్ని సమస్యల మీద కూడా ఫైట్ చేస్తున్నాను. ఈ డీజిల్లో ఏదన్నా పని చేస్తే వైఎస్ఆర్ పార్టీకి పేరు వస్తుందని మా డీజిల్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్ట్ పెడుతున్నారు. కానీ వాళ్ళు ఎంత ఎలక్ట్ పెట్టినా నా ఫైటింగ్ నేను చేస్తున్నాను, నేను తెచ్చే నేను చేస్తున్నాను. జనం బెమ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ పార్టీకి. రాబోయే కాలంలో జగన్ బాబు సీఎం అయ్యేది ఖాయం, ఎల్లంపల్లి గారు ఎమ్మెల్యే అయ్యేది ఖాయం. ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే ఆయన జిమ్మిక్కులకి జనం మోసపోరని కంఠపాతంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ లో అయ్యప్ప స్వామి పడిపూజ ఆదివారం ఘనంగా జరిగింది. శ్రీ గణపతి అభయాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ మురళీ నంబూద్రి స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో వందలాది మంది అయ్యప్పలు భక్తులు పాల్గొన్నారు. శబరిమల సంప్రదాయ పద్ధతిలో కలస పూజోత్సవాన్ని నిర్వహించారు. అమలాపురానికి చెందిన శేఖర్ స్వామి బృందం ఆర్కెస్ట్రా సహకారాన్ని అందించారు. అయ్యప్ప స్వామి భారీ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సాక్షిగా దుష్ట కూటమి కుట్ర రాజకీయాలు బట్టబయలయ్యాయంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో బీజేపీ, జనసేన, టీఆర్ఎస్, పవన్లు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్కసుతో నీతి నియమాలు, సిద్ధాంతాలు, విధానాలు లేకుండా ప్రవర్తిస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ వ్యాఖ్యలు నిరూపితమయ్యాయన్నారు. అవసరమైతే ఎంఐఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ ముందుకు వస్తే మద్దతునిస్తామంటూ లక్ష్మణ్ పేర్కొనడంతో అసలు కుట్ర రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. కుట్రలు, లాలూచీ రాజకీయాలు ఏదైతే మేము చెప్తా వస్తున్నామో అవి మరొకసారి నిరూపితమవుతా ఉన్నాయి. ఎన్నికలకి ముందు, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్, ఇక్కడున్నటువంటి జనసేన, వైసీపీ నాలుగు ఒకే తానులో మొక్కలు అని చెప్పి మేము చెప్తే లేదు లేదు మేము అసలు అక్కడ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీకి చెందిన జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు, వాళ్ళ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఎంఐఎంతో కూడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవసరమైతే మేము మద్దతు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. భావ సారూప్యత స్పష్టంగా, సిద్ధాంత వైరుధ్యం మరింత ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి ఎంఐఎం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ రెండూ కలుస్తాము మేము అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి కోసం అని చెప్పి చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉందో అర్థమవుతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.